Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నా ధ్యాస అంతా వారిపైనే. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే రోజా కీలక వ్యాఖ్యలు. చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ ఆసుపత్రిలో ఏపీ ఐఐసి చైర్పర్సన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే 2 మేజర్ సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. 10 రోజులుగా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆమె చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని రోజా వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. నా ఆరోగ్య పరిస్థితి కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నా, ఆసుపత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా నా ఆలోచన అంతా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం మీదే అని రోజా పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులను ఉద్దేశించి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. గత ఏడాది రోజాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. జనరల్ చెకప్ కోసం మార్చి 24 ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అయితే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పూర్తయ్యాక ఆపరేషన్ తేదీ నిర్ణయించాలని వైద్యులను రోజా కోరినా వారు వినలేదని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. దీంతో అదే రోజు రోజాకు 2 మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సర్జరీల అనంతరం 7 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. రోజాకు సీఎం జగన్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు.